హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా లో నటించినటువంటి కథానాయకుడు యాష్ చాలా పాపులర్ అయ్యాడనే చెప్పాలి మొన్నటి వరకు యాష్ అంటే కన్నడ ఇండస్ట్రీకి తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు కేజీఎఫ్ వన్ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ కేజీఎఫ్ చిత్రంతో యాష్ పాన్ ఇండియా హీరోగా స్టార్ డమ్ను కూడా సంపాదించుకున్నాడు కేజీఎఫ్ టూ సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది అది కూడా మంచి సక్సెస్ సాధించటంతో స్టార్ గా ఎదిగాడు ఈ రోజు వీడియోలో మనం యాష్ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం యాష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఎనిమిదో తారీఖున జన్మించాడు యాష్ కర్ణాటకలో హసన్ లో భువనహల్లిలో జన్మించాడు యాష్ తండ్రి పేరు అరుణ్ కుమార్ ఆర్టీసీ రవాణా శాఖలో డ్రైవర్గా పనిచేశాడు యాష్ తల్లి పేరు పుష్పలత యాష్కి ఒక చెల్లి ఉంది తన పేరు నందిని యాష్ మైసూర్లోని మహాజన విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసం చేశాడు యాష్కి ఎటువంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు యాష్కి చిన్నప్పటి నుంచి నటనపైన ఆసక్తి ఉండడంతో ఇంటి నుంచి పారిపోయి పలు రకాల టీవీ షోస్ యాడ్స్ ఇంకా స్టేజ్ షోస్లో నటిస్తూ వచ్చాడు ముగ్గిర మనసులు అనే సినిమాతో యాష్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు అందులో హీరోయిన్గా నటించిన రాధిక పండిట్ అనే అమ్మాయిను ప్రేమించి ఇద్దరు కూడా రెండు వేల పదహారవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అలాగే యాష్ ఈ పొజిషన్కి రావడానికి ఎన్నో కష్టాలు అవమానాలను ఓర్చుకోవాల్సి వచ్చిందని యాష్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు నవీన్ కుమార్గా ఉన్న తన పేరును యాష్గా మార్చుకున్నాడు రెండు వేల ఏడు నుండి ఇప్పటి వరకు ఇరవైకి పైగా సినిమాల్లో నటించాడు యాష్ అంతేకాదు కన్నడలో సూపర్ స్టార్ గా ఎదిగాడు ఇక ఫ్యాన్స్ అయితే మాత్రం నవీన్ కుమార్ అని పేరు మార్చుకుని అని పెట్టుకుని యశస్సుతో వెలిగిపోతున్నాడు అని చాలా సంబరపడిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కేజీఎఫ్ హీరో యాష్కి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బెల్లైకాన్నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్